प्रजा संग्राम यात्र यात्र एवर कोसम यात्र तेलंगाना राष्ट्रमलो अबद्धपु हामीलिच्चि प्रजलम वंचिंचिनटुवंटि केसीआर नु एंडगट्टडानिकि प्रजल समस्यल तेलुसुकोनि प्रजल मध्य नडुस्तू प्रजलकु रेपु भविष्यत्तुलो भारतीय जनता पार्टीनि मीरंदरू आशीर्वदिस्तारु मरि मेमु आशीर्वदिस्ते मीकंदरिकि प्रजल समस्यल तेलुसुकोनि आ समस्यलनु ए विधंगा పరిష్కరించాలనేటటువంటి ఒక మీ అందరి యొక్క భావాలు తెలుసుకోవడానికి ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి బండి సంజయ్ గారు జోగులమ్మ అమ్మవారి దగ్గర నుంచి అంబేద్కర్ గారి జయంతి అయినటువంటి ఏప్రిల్ 14న యాత్రను ప్రారంభం చేసి మరి రోజు మక్తల్ నియోజకవర్గంలో మక్తల్ హెడ్ క్వార్టర్ కి రోజు చేరుకున్నటువంటి సందర్భంగా ఎన్నో గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆ యాత్రలో ఎండరటి ఎండ ఎట్లా ఉంది ఎండ పైన కాల్తున్నారు సూర్యుడు మన అందరిని ఎట్లా గాలిపోతామంటటువంటి ఎండ ఎర్రటి ఎండలో నడుచుకుంటూ మరి ప్రజా సంగ్రామ యాత్రలో ముందు బండి సంజయ్ గారు నడుస్తుంటే వారి వెంబడి గ్రామ గ్రామాల ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు మేము మీ ఎంబడున్నాం ఈ ప్రభుత్వం సంగతి మనం అందరం కలిసి చూద్దాం టిఆర్ఎస్ దించేదాకా మనం నిద్రపోవద్దంటటువంటి ఒక పంతంతో ఈ రోజు ఎర్రటి ఎండలు కూడా నడుస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కడ పోయినా ప్రజలు ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఎవరిని పలకరించినా ఎవరితో ఏమ్మా నీకు అనేటటువంటి కష్టాలు తెలుసుకుందని పలకరించినా కూడా ఏ ఒక్కరు కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సంతోషంగా లేరనేది చాలా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ స్పష్టం చేస్తున్నటువంటి అంశం గ్రామ గ్రామాన అడుగుపెట్టిన ప్రతి గ్రామంలో దారి పడుకున్నా వస్తున్నటువంటి కనపడుతున్నటువంటి రైతన్నలు కానీ అక్కలు కానీ అమ్మలు కానీ చెల్లి తమ్ము యువత కానీ వీరు వారు అనకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రకు ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ 8 ఏళ్ల నుంచి ఏం చేసిండు, తెలంగాణ ఎవరి కోసం వచ్చింది, ఈ తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నా మనం, కేసీఆర్ కోసం తెచ్చుకున్నామా తెలంగాణ, తెలంగాణ కేసీఆర్ కోసం తెచ్చుకున్నామా, మన బతుకులు బాగా అయితే ఏం తెచ్చుకున్నామా. ఈరోజు కేసీఆర్ ఈ తెలంగాణ తన కోసమే తెచ్చుకున్నట్టు తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని బంగారు కుటుంబం చేయనికనే తను తెలంగాణ కోరుకున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కుటుంబం ఈరోజు బాగుపడిందంటే తెలంగాణ ప్రజలకేమో బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే మాటలు చెప్పి కేవలం ఒక కుటుంబం మాత్రమే ఈరోజు బంగారు కుటుంబం వాడినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కళ్ళతో చూస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గానికి వస్తే కూడా మక్తల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి విషయంలో చూసుకుంటే మేము నడుచుకుంటూ వస్తున్నాం, ఎక్కడి నుంచి జూరాల దాటినప్పటి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం, అక్కడి నుంచి మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టినాం. అసలు ఆ రోడ్డు ఉంది కదా దేవుడా, ఈ రోడ్డు 8 ఏళ్ళ తెలంగాణ వచ్చి ఆ రోడ్డు సంగతి చూస్తే భగవంతుడు కనిపిస్తాడు, పైన భగవంతుడు కనిపిస్తాడు. అంటే ఒక 8 ఏళ్లలో ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి నాయకులకి ఆ రోడ్ల అతిగతి కనపడలేదా, ఆ రోడ్లను బాగు చేయాలనేటువంటి సోయి రాలేదా, ఎక్కడ అభివృద్ధి కనిపిస్తుంది, మొత్తం పౌడర్ కొట్టుకున్నట్టే ఉంది, అది పౌడరే మొత్తం నడుస్తూ ఉంటే మనుషుల మీద మొత్తం పౌడర్ కొట్టుకున్నట్లే ఉన్నాయి రోడ్ల యొక్క సింగారం. ఏ ఊరు పోయినా ఎక్కడ పోయినా ఏ ప్రాంతం నడిచినా ఒక రోడ్డు లేదు, ఊర్లో ఒక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎక్కడైనా అభివృద్ధి జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తప్పితే, నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి నిధులతోనే రైతు వేదికలు కట్టిండ్రు, ప్రకృతి వనాలు చేసిండ్రు. ఈరోజు ఎక్కడైనా గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మాణం చేసిండ్రంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులతోనే తప్ప ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క పని కేంద్ర ప్రభుత్వం నిధులు కాకుండా ఇంకొక నిధులతో కట్టినటువంటి పాపాన పోలే. ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులతోనే ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది, నిధులు కొత్త అప్పుల రాష్ట్రంగా మార్చేసింది తెలంగాణని, అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఈరోజు అన్ని పథకాలు 2 బెడ్రూమ్ల ఇండ్లు లేవు, ఉన్నాయా 2 బెడ్రూమ్ల ఇండ్లు వచ్చినాయమ్మా, మక్తల్ నిండా ఊరులో 2 బెడ్రూమ్ల ఇండ్లు అయినాయా, ఎన్ని ఊర్లలో అయినాయి, ఒక్క ఊర్లోనైనా వచ్చినాయా 2 బెడ్రూమ్ల ఇండ్లు, 2 బెడ్రూమ్ల ఇండ్లండి. తర్వాత మళ్ళీ ఏమండ్రి, సొంత జాగాలు ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తా ఇండ్లు కట్టుకోనికండి, ఎక్కడైనా 5 లక్షల రూపాయలు వచ్చినా ఏ ఒక్కరికైనా
ఎవరైనా ఇల్లు కట్టుకున్నారా సొంత జాగలల్లా రైతుల రుణమాఫీ జరిగిందా మన కురువాలకు మళ్ళీ గొర్రెలు వచ్చాయా ఓట్ల అప్పుడు వచ్చాయా మళ్ళీ వచ్చాయా ఏదైనా జరిగిందా అంటే అభివృద్ధి కార్యక్రమం సున్నా దళిత దళిత సోదరులకు పెద్ద ఎత్తున మోసం చేసిండు దళితులకు 3 ఎకరాల భూమి వచ్చింది అమ్మ ఎక్కడైనా दलित मूड भूमि ले मुख्यमंत्री संगति सर सर आये तला नरुकान आये एन साल तला नरक्कना तला मोलने आये तला नरक तला वस्तु तला नरक तला वस्तु आये वग्दान की मल्ल कलित बंद मल्ल कोस मोदी मरी अन्नी मोसा चुस्कू इपड़ प्लांट एलक्षन दगर पड़ती याद की नर उलक्षन मर इंक मल्ला एट मोसम चये मल्ला हामीलि ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకోలేదు మరి కొత్తగా ప్రజలను ఎట్లా మోసం చేస్తే నేను మళ్ళా గెలుస్తా ఎందుకంటే రెండు ఎలక్షన్ల తేలిపోయింది దుబ్బాక ఎలక్షన్ గాని హుజరాబాద్ ఎలక్షన్ గాని ఆయన డబ్బులు పని చేయలేదు ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీనే ప్రజలు గెలిపించనేది స్పష్టమైపోయింది ఆయన ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతోనే ప్రజలకు పంచితే కూడా ప్రజలు ఓట్లేనిక సిద్ధం కాలేదు మరి ఈ రోజు ఓట్లేనిక సిద్ధం కాకుండా ఓడగొట్టడానికి సిద్ధమైనటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ తనకు భవిష్యత్తు ఉండని అని పీకే దొలుకొచ్చుకున్నాడు పీకే పీకే దొలుకొచ్చుకొని ఆ పీకేతోనే మెల్లగా లోపల కాంగ్రెస్ తోన ఒప్పందాలు చేసుకుంటున్నాడు కాంగ్రెస్ తోన ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపల లోపల లోపాయికారి ఒప్పందాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ఇప్పుడు బహాటంగానే నడుస్తుంది కొందరు దాన్ని తీవ్రంగా వ్యతిరేకి మాకంతా దాంట్లో అంతా మిత్రులు ఉన్నారు కదా మాకు మిత్రులందరూ ఏయ్ టిఆర్ఎస్ తోనే కలిస్తే మేము ఉండేది లేదు ఇక ఏయ్ టిఆర్ఎస్ మేము టిఆర్ఎస్ తోనే కొట్లాడుతున్నాం ఇన్ని రోజులు ఎవరైతే అండర్స్టాండింగ్ ఉన్నారో ఎవరైతే లోపాయికారం ఒప్పందం ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారు కానీ మేము మాత్రం ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపల కలుపుకున్నారు అట్లాగానే కలిస్తే మేము ఉండేదే లేదంటున్నాం ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీ అన్ని రకాలు కూడా విఫలమైంది తెలంగాణ రాష్ట్రంలో అన్నలారా అక్కలారా మహతల్ నియోజకవర్గంలో చిన్న నేరేడుగం ఈ నుంచి ఎంత దూరం ఉంది నేరేడుగం మనకు నేరేడుగాంని నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆర్ఎన్ఆర్ సెంటర్ జీవో ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఆ రోజు నేను ఇచ్చిన ప్లాట్లు ఆ రోజు ఇచ్చిన ఆ రోజు ఇంట్లోకి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి తప్ప తర్వాత ఇండ్లు రాలేదు నష్టపరిహారం రాలేదు ఆడ ఇంకా 50 మందికి ఇంకా ఇండ్లు రావాల్సిన వాళ్ళకి ప్లాట్లు రాలేదు మొత్తం నేరేడుగాం కానీ సంగమండ కానీ భూత్పూర్ కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఇంకా పాలమూరు రంగారెడ్డి కథ చెప్పనే వదిందాం జితేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు సో మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే అభివృద్ధి విషయంలో పూర్తిగా ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ చూసినా టిఆర్ఎస్ నాయకులు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు తప్పితే అభివృద్ధికి మాత్రం ఎక్కడ ముందడుగు లేదు అభివృద్ధిలో మాత్రమేమో ఆమల దూరం కమిషన్ల విషయంలోనేమో 100 కిలోమీటర్ స్పీడ్లో పోతున్నారు కాబట్టి అక్కలారా అమ్మలారా అన్నలారా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుతాం మళ్ళీ నేను తర్వాత వస్తాం మాట్లాడతాం ఇంకా బండి సంజయ్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా పెద్దలు మాట్లాడే అవసరం ఉంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో అనేక విషయాలు మళ్ళీ మీ దగ్గరకు వచ్చిపోయి లోకల్ గా అనేక సమస్యలు ఉన్నాయి మాట్లాడుకుందాం ఇప్పటి ఇంతకుముందే పావని తన బాగా చాలా ఎంత వేధిస్తున్నారు అభివృద్ధి పనులు చేయకుండా ఎట్లా అడ్డుపడుతున్నటువంటిది తన ఆవేదన వెలుగొచ్చింది తన ఆవేదన వెలుగొచ్చింది తన అంతకుముందు కూడా ఆ విషయాలన్నీ కూడా మీ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది మీరందరూ గమనిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రతి అన్న తమ్ముడు రైతులు ఇక్కడ పనిచేయాలని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అక్కడ మనది ఉండాలి ఇక్కడ మనది ఉండాలి అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ నెరవేర్తాయి మనం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల ఆకాంక్షలను అభిలాషలను ప్రజాస్వామ్యయుతంగా పాలించినటువంటి శక్తి అవకాశం భారతీయ జనతా పార్టీకి మరి ఇచ్చే విధంగా మీ అందరూ ఆశీర్వదించండి ప్రజా సంగ్రామ యాత్రలో నడుస్తూ ఎంత పెద్ద ఎత్తున మరి సూర్య భగవానుడు తీవ్రమైనటువంటి తన వేడిని ఇచ్చేస్తున్నప్పటికీ కూడా యాత్ర నడుస్తూ అలసిన ఇబ్బంది గురైనా యాత్రను అదే విధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ముందు నరేంద్ర మోదీ గారి యొక్క దిశ ఆయన చూపించినటువంటి దిశ దశ తిరిగినటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు పోతున్న నేపథ్యంలో మీరందరూ కూడా ఈ యాత్రను పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యాత్రకు మరి చాలా పెద్ద ఎత్తున
మరి ఇక్కడికి హాజరైనటువంటి పెద్ద ఎత్తున ప్రజలు రైతన్నలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు యువకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నాయక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఈ యాత్ర ఇదే విజయ పరంపర కొనసాగాలని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని భావిస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి।